ఫాతిమా మాత దర్శన సందేశాలు కార్యక్రమానికి తిరిగి సుస్వాగతం. మరియ తల్లి తన యొక్క దర్శనాలలో ప్రజలు తన యొక్క మాటను విశ్వసింప చేయుటకు అనేక అద్భుతాలను చేసింది. అవి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అంశాలకు సంబంధించినవి. అయితే 1917 అక్టోబర్ 13వ తేదీన, అనగా తానిచ్చినటువంటి 6 దర్శనాలలో చివరి దర్శనం రోజున సుమారుగా ప్రపంచ నలుమూలల నుండి వచ్చినటువంటి 70,000 మంది ప్రజల ముందు ఒక అద్భుతాన్ని మరియ తల్లి ప్రదర్శించింది. అదే సూర్యుని పరిభ్రమణం. మరియమాత తాను చెప్పినట్లే అక్టోబర్ 13 1917లో ఒక అద్భుతాన్ని చూపించారు. ఫాతిమాలో ముగ్గురు చిన్నారులకు దర్శనమిచ్చిన మరియ తల్లి జోడించి ఉన్న తన చేతులను విప్పగా ఆ చేతులలో నుండి దివ్యమైన కాంతి వెలువడి సూర్యునిపై పడింది. అప్పుడు సూర్యుడు వృత్తాకారంలో పరిభ్రమించాడు. ముందుకు వెనుకకు స్థానభ్రమణం చెందాడు. ఈ సంఘటన అక్కడ చేరిన 70,000 మంది దాదాపు 10 నిమిషాల పాటు చూశారు. ఈ దర్శనం మేరీమాత దర్శనాలపై ఆమె ఇచ్చిన సందేశాలపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది. 1917లో జరిగిన ఈ అద్భుతాన్ని 12వ భక్తినాథ పాపు గారు 33 ఏళ్ల తరువాత, అనగా 1950లో 4 సార్లు తిలకించారు. మరియమాత సందేశాలను విస్తృతంగా ప్రచారం చేశారు. ఫాతిమా పాపుగారిగా పేరుగాంచి చరిత్రలో నిలిచిపోయారు. మరియమాత దర్శనాలను విశ్వసించడానికి ఇంతకంటే ఇంకేం కావాలి? ఈ దర్శనాల ద్వారా మరియ తల్లి తెలియజేసినటువంటి సందేశం, గొప్ప సందేశం ఏంటి అంటే, మీరు మారు మనసు పొందండి, పరితాపాన్ని చూపించండి, ప్రార్థించండి. అందుకే మన దివ్యవాణి ప్రేక్షకులందరినీ నేను సంబోధిస్తూ, ప్రతిదినం ప్రతి కథోలిక కుటుంబం జపదండ జపించండి. ఎక్కడ జపదండ జపించబడుతుందో అక్కడ శాంతి నెలకొంటుంది. శాంతి సమాధానాలు, అన్యోన్యత భావాలు, ఐక్యత భావాలు వెదజల్లుతాయి, స్థాపించబడతాయి. సత్య కథోలిక చరిత్రలో అనేక మంది రాజులు, చక్రవర్తులు కథోలిక మతాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకొని అనేక మంది జగద్గురువులను, పదవీచ్యుతులను చేసి క్రూరంగా హింసించి మరణం పాలు చేశారు. అయినా కూడా ఈ పోపుగారులందరూ హతసాక్షులుగా, వేదసాక్షులుగా నిలిచి మన యొక్క విశ్వాసాన్ని పరిరక్షించారు. ఫాతిమా మాత విషయానికి వస్తే, అనేక మంది జగద్గురువులు ఫాతిమా మాత యొక్క భక్తిని తమ యొక్క జీవితాల్లో ప్రదర్శించటమే కాక ఆ తల్లి యొక్క సందేశాన్ని ప్రపంచమంతటా విశ్వసించుటకు తమ వంతు పాత్రను పోషించారు. మరియ తల్లి ఫాతిమా మాతగా ముగ్గురు చిన్నారులకు ఇచ్చిన దర్శనాలు నాటి నుండి నేటి వరకు శ్రీసభ కాపరులైన 9 మంది పాపుగారులు ఫాతిమా సందేశాలను విశ్వసించి ప్రచారం చేసి ఫాతిమా మాతపై భక్తి ప్రపత్తులను విస్తృతంగా ప్రోత్సహిస్తున్నారు. 1918 జనవరిలో
పదిహేనవ బెనడిక్ట్ పాప్ గారు ఫాతిమాను ఒక ప్రత్యేక గురుపీఠంగా ఏర్పాటు చేశారు. 1929లో 11వ భక్తినాథ పాప్ గారు ఫాతిమా దర్శనాలపై సంక్షిప్త వివరణను సేకరించారు. స్థానిక పీఠాధిపతులు దర్శన ప్రదేశాన్ని ఒక పుణ్యక్షేత్రంగా ప్రకటించారు. 1931 మే 13న పోర్చుగల్ దేశపు పీఠాధిపతులు తమ దేశాన్ని నిష్కళంక మాత హృదయానికి అంకితం చేసుకున్నారు. 12వ భక్తినాథ పాప గారు ఫాతిమా మాతపై భక్తిని పెంపొందింపజేసేందుకు పలు విధాలుగా కృషి చేశారు. వీరి కాలంలోనే 1953లో ఫాతిమా దర్శన ప్రదేశంలో ఫాతిమా జపమాల మాత బృహద్ దేవాలయం నిర్మించబడింది. దీని ఎత్తు 65 మీటర్లు. అలాగే 1954 అక్టోబర్ 11న మరియరాణిపై విశ్వలేఖను విడుదల చేశారు. 6వ పాల్ పాప్ గారు కూడా ప్రపంచాన్ని నిష్కళంక మాత హృదయానికి అర్పించారు. 1965 మే 13న తన రాయబారితో ఫాతిమా మాత స్వరూపానికి సువర్ణ రోజా పుష్పాన్ని సమర్పించారు. మొదటి జాన్ పాల్ పాప్ గారు సిస్టర్ లూసియాను స్వయంగా కలిశారు. 2వ జాన్ పాల్ పాప్ గారు 23వ జాన్ పాప్ గారు ఫాతిమా 3వ రహస్య పత్రాన్ని చదివారు. 2వ జాన్ పాల్ పాప్ గారిపై సెయింట్ పీటర్ స్క్వైర్లో బుల్లెట్ దాడి జరిగినప్పుడు త్రుటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. మరియ తల్లి తనను కాపాడినందుకు కృతజ్ఞతగా 2000 జూన్ 26న అత్యంత కీలకమైన 3వ రహస్యాన్ని విడుదల చేశారు. ప్రస్తుత జగద్గురువులు ఫ్రాన్సిస్ పోప్ గారి నేతృత్వంలో ఫాతిమా శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరగడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఫాతిమా నగరులో మరియతల్లి ఇచ్చినటువంటి దర్శనాల సందేశం ప్రధానంగా 3. 1, పాప జీవితం మీద పశ్చాత్తాపాన్ని చెందడం. 2, మారు మనసు పొందడం. 3, ప్రార్థించడం. అవే ప్రధాన అంశాలు. దేవుడు తల్లి, మరియ తల్లి, మనందరి తల్లి. ఆ తల్లి యొక్క ఆవశ్యకత ఎంతగా ఉందో, ఆ తల్లిని ఎలా గౌరవించాలో, దేవాది దేవుడే ఆ తల్లిని ఆకాశంలో పరలోకానికి, భూలోకానికి, సర్వలోకానికి రాజ్ఞిగా, తల్లిగా స్థాపించి వారే గౌరవిస్తూ ఆ మరియతల్లి వేడుకల ద్వారా తన యొక్క వరప్రసాదాలు కోకొల్లలుగా ప్రపంచంలో కురిపిస్తున్నారు. తల్లి శ్రీసభ ఆమోదించినటువంటి, అధికారికముగా ధృవీకరించినటువంటి మరియతల్లి దర్శనాలు 12 ఫాతిమా మాత ఎంతో ప్రాచుర్యం పొందింది. రోజు రోజుకి క్షీణిస్తున్నటువంటి నైతిక జీవితం, మనుషులలో లోపిస్తున్నటువంటి పాపభీతి, ప్రాయచిత్తం ప్రధానమైనటువంటి సందేశాన్ని ఫాతిమా మాత అందిస్తూ ఉంది. 1957 లూసీ ఒక గురువుకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కేవలం సామాన్య క్రైస్తవులను మాత్రమే కాక ముఖ్యముగా అభిషిక్తులైనటువంటి గురువులను, మఠవాసులను నాశనము చేయాలన్నటువంటి ధ్యేయముగా సైతాను పనిచేస్తూ యుద్ధం చేస్తుంది అని లూసీ హెచ్చరించింది. అంతేకాక 1984 అప్పటి కార్డినల్ జోసఫ్ రాత్సింగర్, ఆ తరువాత 16వ బెనడిక్ట్ పోపు గారిగా నామధ్యేయాన్ని మార్చుకున్నటువంటి పరిశుద్ధ జగద్గురువులు తాను ఈ 3వ రహస్యాన్ని చదివానని, ఈ 3వ రహస్యము ద్వారా ప్రపంచం నాశనము కాకుండా ఉండాలంటే కేవలం మన పాపాల కోసం మాత్రమే కాక మన పొరుగువారి పాపాల కోసం మనం ప్రాయచిత్తం మరియు త్యాగక్రియలు చేయాలని ఉద్బోధించారు. ఈ విధముగా 100 సంవత్సరాల ఫాతిమా మాత దర్శనాన్ని కొనియాడుతున్నటువంటి ఈ శుభతరుణాన ఫాతిమా మాత ఇస్తున్నటువంటి సందేశాన్ని మనం ప్రతి ఒక్కరము కూడా స్వీకరించి మారు మనస్సు మనం పొంది, అదేవిధముగా ఇతరులు మారు మనస్సు పొందటానికి ప్రార్థన మరియు త్యాగక్రియలు చేయటానికి మనందరం కంకణం కట్టుకుందాం.
తల్లి తన పాత్రను పోషించింది, మరియ తన పాత్రను పోషించింది కాబట్టి అక్కడి ప్రజలకి ఆ సమయములో ఆ తల్లి దర్శనం అనేది అవసరం వచ్చింది. అందుకే ప్రేమన దేవుని బిడ్డలారా, ఈనాటికి 100 సంవత్సరాలు, మే 13వ తారీఖుకి 100 సంవత్సరాలు, మన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాప గారు ఆ రోజు అక్కడికి వెళ్ళి ఈ 100 సంవత్సరాల దర్శనాల్ని ఆయన అంగీకరించి దీవించి ఈ ఇద్దరు వ్యక్తుల్ని పునీత పట్టణానికి ఇవ్వడానికి వెళ్తున్నారు. ఇది గొప్పటువంటి సంఘటన. మరియ తల్లి ఫాతిమా మాతగా తన దర్శనాన్ని ప్రసాదించి 100 వసంతాలు పూర్తి చేసుకుంటున్నటువంటి ఈ శుభ తరుణాన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోపు గారు జెసింతా మరియు ఫ్రాన్సిస్కోలను పునీతుల హోదా ప్రసాదించేటటువంటి ఈ పవిత్ర సమయాన ఈ జూబిలీ వేడుకలు ప్రపంచం మొత్తానికి శాంతికరంగా ఆశీర్వాదకరంగా మారాలని మనందరం కూడా ప్రార్థిద్దాం. ఆ ఫాతిమా మాత యొక్క శక్తివంతమైనటువంటి వేడుదల మనలను మన కుటుంబాలన్నిటినీ ఆశీర్వదించుదురుగాక.